ఆత్మవిశ్వాసం తో ఓ యువతి అంగవైకల్యాన్ని జయించింది. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. ఏటికి ఎదురీదుతూ అంగవైకల్యాన్ని కూడా జయించి స్ఫూర్తిగా నిలుస్తోంది కరీంనగర్ జిల్లాకు చెందిన రాజేశ్వరి. రెండు చేతులు పని చేయకపోయినా కాళ్ళనే చేతులుగా మలుచుకుని అక్షర కుసుమాలు అల్లుతోంది. 350కి పైగా కవితలు రాసి ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతోన్న రాజేశ్వరి ప్రతిష్టాత్మక శుద్ధాల పురస్కారానికి ఎంపికైంది. కదల్లేని సరిగా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈమె పేరు రాజేశ్వరి. ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదు, టాలెంట్ ఉంటే ఎవ్వరూ ఆపలేరని నిరూపించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన రాజేశ్వరి పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. చేతులు పనిచేయం, మెడ వంగిపోయి ఉంటుంది, కాళ్లు పనిచేసినా అంతంత మాత్రమే, మాటలు కూడా సరిగా రావు. అయినా రాజేశ్వరి అధైర్యపడలేదు. చిన్నతనంలో స్కూల్కు వెళ్లి బలపాన్ని కాలి వేళ్ల సాయంతో అక్షరాలు దిద్ది టీచర్లనే అబ్బురపరిచింది. పుస్తకాల్ని చదవడం మొదలుపెట్టింది. కథలు, కవిత్వం, సినారే సాహిత్యం ఎంతో ఇష్టంగా చదివేది. 19వ ఏట కవితలు రాయాలనే సంకల్పంతో కాలితో పెన్ను పట్టింది. మనసులోని భావాలకు అక్షర రూపమిస్తూ అందమైన కవితలెన్నింటినో పూలమాలగా అల్లడం ప్రారంభించింది. ఏడో ఎక్కల్లోనే మనిషి జీవితం దాగి ఉందంటూ జీవితంలోనే వివిధ దశలు వర్ణిస్తూ రాజేశ్వరి రాసిన కవిత మంచి ప్రశంసలందుకుంది. సిరిసిల్లలో జరుగుతున్న ఆత్మహత్యలకు చెలించిపోయిన రాజేశ్వరి ఆత్మహత్యలు వద్దంటూ అనేక కవితలు రాసింది. ఇంట్లో ఒంటరిగా ఉంటూ తన అంగవైకల్యం గుర్తుకు వచ్చి బాధపడుతూనే మనోధైర్యం ముందు అది చాలా చిన్నదేనంటూ తనపై తానే కవితలు రాసుకుంది. అలా ఇప్పటి వరకు 350కి పైగా కవితలు రాసింది. పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలకు తనదైన శైలిలో అక్షర రూపమిచ్చింది రాజేశ్వరి. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ స్ఫూర్తితోనే తను ఈ కవితలు రాసినట్టు చెప్పుకుంటున్న రాజేశ్వరి కోరికను కొంతమంది ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అశోక్ తేజ రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమె రాసిన కవితలు చూసి అబ్బురపడిపోయారు. కాళ్లతో అందమైన కవితలు రాస్తుంటే ఎంతో ముచ్చటపడ్డారు. వెంటనే ఆ కవితలన్నింటిలో సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో ఓ పుస్తకంగా ప్రింట్ చేయించారు అశోక్ తేజ. అంగవైకల్యం ఉండి కూడా ఎంతో శ్రద్ధతో కాలితో కవితలు రాస్తున్న రాజేశ్వరి మనోధైర్యం చూసి సుద్దాలకు ముచ్చటేసింది. తన తండ్రి సుద్దాల హనుమంతు పేరిట ఇస్తున్న సుద్దాల అవార్డుకు రాజేశ్వరిని ఎంపిక చేశారు అశోక్ తేజ. రేపు రవీంద్ర భారతిలో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో రాజేశ్వరి ఈ అవార్డును అందుకోనుంది. రాజేశ్వరికి సుద్దాల పురస్కారం రావటంపై తల్లిదండ్రులు సంతోషిస్తున్నా కూతురు భవిష్యత్తు తలుచుకుని మాత్రం బాధపడుతున్నారు. రాజేశ్వరికి కొంత మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తే ఎందరికో స్ఫూర్తిని నింపే అవకాశం ఉందని కోరుకుంటున్నారు. ఆత్మహత్యల గురించి ఇట్లనే ఇక రాజకీయ నాయకుల గురించి కానీ ఇప్పుడు ఆత్మహత్యలు బాగా ఆకలి చావులని అప్పుడు బాగా జరిగినాయి. దానివల్ల నేను ఇంత కాలు చేయలు సహకరించకున్నా కానీ నేను బ్రతుకుతున్నా. ఇన్ని అన్ని మంచి ఉన్న వాళ్ళకి ఇట్లా ఎందుకు వేసుకుంటాను? నా ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళకు కూడా వంచాలనే ఉద్దేశం కొద్దీ అట్లా కూడా ఆమె కవి నా వల్ల కొంతమంది ధైర్య సాహసాలు రావాలి, నన్ను చూసైనా రావాలనే తపనతోటి ఆమె సాధ్యం కాకున్నా కానీ అంత కష్టమైనా కానీ దాన్ని ఇష్టంగా చేసుకుంటా వెలుగులోకి వచ్చింది సార్. శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నా మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతీ యువకులందరికీ రాజేశ్వరి జీవితం ఆదర్శం కావాలి.